मुनिजननीय माधारनु जनितासुर युवति नेत्र जल कणधारन धनुजेन्द्र निराधारनु वनजाक्षुडुगुनिये बलि विवच्चित धारन मुनिजननीय माधारनु जनितासुर युवति नेत्र जल कणधारन धनुजेन्द्र निराधारनु वनजाक्षुंडुगुनिये बलि विवर्जित धारन मुनुल नियममुलकु आधारमैनदियु राक्षस स्त्रील कन्नुल नुंडि कन्नीटि धारन्नु पुट्टिंचिनदियु राक्षसराजुलनु निराधारुलुगा मार्चेदि अयिनटुवंटि బలిచక్రవర్తి చేత విడవబడిన నీటి ధారను వామనుడు స్వీకరించాడు. ఎంతో తృప్తిపడ్డాడు. కమలనాభునిరిగి కాలంబు దేశంబునిరిగి శుక్రుమాటలిరిగి నాశమిరిగి పాత్రమనుసునిచ్చేదానము బలి మహివదాన్యుడొకడు మరి యుగలడే. అయ్యా, బలిచక్రవర్తి వచ్చినవాడు విష్ణువని తెలుసుకున్నాడు, దేశకాలమును తెలుసుకున్నాడు, శుక్రుని మాటలను తెలుసుకున్నాడు, తనకు చేటు కలుగుతుందని కూడా తెలుసుకున్నాడు. అయినా ఆ దానము యోగ్యమైనదని భావించి దానము ఇచ్చాడు. లోకములో బలిచక్రవర్తి వంటి మహాదాత మరొకడు లేడు అనేటువంటిది తెలుస్తున్నది. క్షితిదానమిచ్చునతడును అతి కాంక్ష పరిగ్రహించునతడును దురితశ్చ్యుతులై శతవత్సరములు శతమఖలోకమున గ్రీడ సలుపుదురిలమిన్ క్షితిదానమిచ్చునతడును అతి కాంక్ష పరిగ్రహించునతడును దురితచ్యుతులై శతవత్సరములు శతమఖ లోకమున క్రీడ నలుపుచు కలుపు దురిలమిన్. మాయాబ్రహ్మచారి వామనుడు బలితో ఇట్లు చెప్పాడు. భూమిని దానము చేసిన దాతయును దానిని మిక్కిలి ప్రీతితో తీసుకున్న ప్రతిగ్రహీతయని తీసుకున్నవాడు, గ్రహించినటువంటి వాడు వారు చేసుకున్న పాపముల నుండి విడిపడతారు. వారి వారి పాపాలు నశిస్తాయి. వారు సంతోషంగా స్వర్గలోకంలో నూరేండ్లు విహరిస్తారు. అట్లు గావున నే దానంబును భూమి దానంబును సదృశ్యంబు కానేరదు. ఏ దానమైనా కానీ భూదానం చేయటం అనేటువంటి దానికి సమానమైనటువంటిది కాదు. కావున వసుంధరాధానం బిచ్చతివి ఉభయలోకంబులను కీర్తి సుకృతంబులు పడయుము అని పలికి ఆ మాయా వటువుడిట్లని. అప్పుడు ఈ మాయా వటువుడైనటువంటి విష్ణుమూర్తి అంటున్నాడు, అందువల్ల ఏ దానము భూదానానికి సమానము కాదు, భూదానమిచ్చిన నీకు రెండు లోకములలోనూ కీర్తియును పుణ్యము కలుగుతుంది అని వామనుడు బలిచక్రవర్తికి చెప్పాడు. ఇది ఏమి వేడి తనిది మది వగవక దారవోయుమా సత్యము పెంపదవగోరిన అర్థం బిది ఇచ్చుట ముజ్జగంబులిచ్చుట మాకున్. నేను ఎందుకు మూడు అడుగులు నేల అడిగానంటే నీ మనసులో చింతింపకుండా సత్యము పోషించబడేటట్లు నాకు దానము చేయి. ఈ మూడు అడుగుల నేలయు మాకు ఇచ్చుట మూడు లోకములను ఇచ్చుటతో సమానం అని వామనుడు బలిచక్రవర్తికి చెప్పాడు. అని పలికినటువంటి పలుకులకు వర్ష
నిర్భర చేతస్కుండై రోమచ వైరోచనుండు ఇట్లా అంటున్నాడు బలిచక్రవర్తి. వైరోచనుడు అనగా విరోచనుడు అనే రాక్షసుని కుమారుడైన బలి, విరోచనుని యొక్క కుమారుడు బలి, ఆ బలినే వైరోచనుడు అని చెప్పేసి అంటారు. మరి విరోచనుడు హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుని కుమారుడు. ఈ విరోచనుడు ఎవరు అని అంటే అంటే ప్రహ్లాదుని యొక్క కుమారుడు. అంటే ఈ బలి అక్కడ ప్రహ్లాదునికి మనుమడవుతాడు. బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు. బలి యొక్క కూతురు రత్నమాల, బలికి బాణుడు, ధృతరాష్ట్రుడు, నికుంభనాభుడు, విభీషణుడు అనే కుమారులు ఉన్నారు. వింటున్నారా? బలికి, బలిచక్రవర్తికి బాణుడు, ధృతరాష్ట్రుడు, నికుంభనాభుడు, విభీషణుడు అనే కుమారులు ఉన్నారు. బలిచక్రవర్తి ఇంద్రునిపై దండెత్తి జయించి మూడు లోకాలకు అధిపతి అయ్యాడు. ఇంద్రుని తల్లి అతిథి విష్ణుమూర్తిని గూర్చి తపస్సు చేసి బలి గర్వాన్ని అణిచి దేవేంద్రునికి వైభవం కలిగించడానికి విష్ణుమూర్తిని తన కుమారునిగా పుట్టమని కోరింది. విష్ణుమూర్తియే వామనునిగా అతిథికి జన్మించాడు. వామనుడు బలికి మూడు అడుగుల నేలను యాచించాడు, బలి దానమిచ్చాడు. ఇది జరిగినటువంటి కాలం. మరి పుట్టి నేర్చుకొనెను పుట్టక నేర్చెను చిట్టి బుద్ధులిట్టి పొట్టి వడుగు పొట్టనున్న వెళ్ళ భూమెలునని నవ్వి ఇలమి ధరణి దానమిచ్చినప్పుడు. ఈ పొట్టి బ్రహ్మచారి ఈ చిట్టి బుద్ధులను పుట్టిన తర్వాత నేర్చుకున్నాడో పుట్టకముందే నేర్చుకున్నాడో అన్న అన్ని మాయలు అతని పొట్టలోనే ఉన్నాయి అని నవ్వి బలిచక్రవర్తి సంతోషముతో వామనునకు భూదానము చేశాడు. బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూతనాయకుడగుటం కలకలమని దరిది దశ దిక్కులు ఫళి ఫళి అని పొగడే భూత పంచకమనఘా. గ్రహముని ఇంద్రసిద్ధ గంధర్వ కిన్నర యక్ష పక్షి దేవతాహిపతులు పొగడీరతని పెంపు పుష్పవర్షంబులు గురుసే దేవతూర్యకోటి మెరసే. మరి ఇక్కడికి బలిచక్రవర్తి ఔదార్యాన్ని గ్రహములు, మునీశ్వరులు, సిద్ధులు, గంధర్వులు, కిన్నరులు, యక్షులు, గరుడు, దేవతలు, సర్పరాజులు అందరూ పొగిడారు. బలిపై పూలవానలు కురిపించారు. దేవతలు విజయదుందుకులు మ్రోగించారు.